చాలామందికి లైఫ్లో అనేక రకాల ఒడిదుడుకులతో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, చాలా కష్టాల పాలవుతూ ఉంటారు. ఏ ఎఫర్ట్ పెట్టినా కూడా అందులో చాలా మైనస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఒకసారి అప్పుడు అలాంటప్పుడు సిచ్యువేషన్లో ఏ వ్యక్తి అయినా ముందు వాళ్ళ యొక్క బర్త్ చార్ట్ని తెలుసుకోవాలి. ఇది బర్త్ చార్ట్ అండి. ఒకవేళ వాళ్ళు కనుక మేష లగ్నంలో పుట్టారనుకుందాం, ప్రస్తుతం జరుగుతున్నప్పుడు గురువు ఇక్కడున్నారనుకుందాం, దశ జరిగే దశ కూడా గురు దశ జరుగుతుంది అనుకుందాం. గురువు ఇక్కడ ఉంటే దీన్ని షష్టమ స్థానం అంటారు. దీనికి ఏమి ఉంటుందంటే కనుక రోగం, రుణం, శత్రుత్వం ఈ మూడు ఉంటాయి. ఇన్ని రకాల డ్యామేజ్లు ఉంటాయి. అంటే ఒక పర్సన్ సంబంధించి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎందుకంటే కనుక దశను బట్టి ప్రారంభమవుతూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ముందు మీ పేరులో ఏ నెంబర్ ఉందో కూడా తెలుసుకోవాలి వెంటనే. న్యూమరాలజీ ప్రొనౌన్సియేషన్ ఉన్న ప్రాబ్లం ఉందా, డబ్ల్యూఆర్ వార్ కానీ ఎన్ఈతో ఎన్ఏతో ఎన్ఐతో ఎన్ఊతో పేరు ప్రారంభమవుతుందా, లేకపోతే ఎంఏడి మ్యాడ్ అవుతుందా, ఆడవాళ్ళ పేరు తాక్షణంతో ఎండ్ అవుతుందా, ఎస్యూతో ప్రారంభమవుతుందా, డబ్ల్యూఆర్ వార్ ఉందా, ఆర్ఏ రావు ఉందా, లేకపోతే ఇలా నెగిటివ్ వర్డ్స్ మీ పేరులో ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాంటి అంతేకాదు మీ పేరుని ఎలా సంతకం చేయగలగాలి, ఇటువంటి వాస్తులో ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉంటే యోగిస్తుంది, మీరు స్వక్షేత్రంలో ఉంటే మంచిదా, ఇతర ప్రాంతాలకు వెళ్తే మంచిదా, అంటే మీరు పుట్టిన ప్లేస్లో ఉంటే యోగిస్తుందా, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తే యోగిస్తుందా. సో ఇవన్నీ పాయింట్ టు పాయింట్ తెలుసుకుని ఈ యొక్క లగ్నానికి సంబంధించి ఇటువంటి గ్రహాధిపత్యానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలకు సంబంధించిన దేవాలయ సందర్శన కావచ్చు, పరిహార మార్గాలు కావచ్చు ఎంచుకుని దీన్ని ఫాలోఅప్ చేస్తే, అంటే రెండు కూడా అల్టిమేట్గా చేసినప్పుడే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా విత్ ఇన్ డేస్లో మార్పులు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో డౌట్ అవుతుంది, ఎందుకంటే మనిషికి తెలియకుండానే మనిషి చాలా ఇబ్బందులు పడే అవకాశం కేవలం బ్రహ్మదేవుడు ఒక రాశి చక్రం ద్వారా మనిషికి అందిస్తాడు. అందుకనే చాలామంది మినిస్టర్లు బ్రహ్మాండంగా వెలుగుతారు, ఆ తర్వాత అసలు కంటికి కనబడరు. కొంతమంది హీరోలు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంటారు, తర్వాత ఆటోమేటిక్గా డౌన్ఫాల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు బాగుంటారు, తర్వాత ఎందుకు డౌన్ఫాల్ అయ్యారు అంటే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా దశ మారిపోయింది, తద్వారా డౌన్ఫాల్ అయిపోయారు, లేదా వాళ్ళ పేరులో ఒక రాంగ్ నెంబర్ ఉంటుంది, ఆ రాంగ్ నెంబర్లో ఆటోమేటిక్ పతనావస్థకు వెళ్ళిపోయారని మనం చెప్పవచ్చు. సో ఇలాంటివి మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్తే లైఫ్లో మంచి స్థాయిని చూడొచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా మీరు గోల్డెన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.